భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్లలో ఒకటి. ప్రతిరోజు కోట్లాది మంది ప్రజలను తమ గమ్యస్థానాలకు చేరవేస్తుంది ఇండియన్ రైల్వే. లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తూ దేశంలో ఎక్కువ సంపాదిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థగా కూడా ఇండియన్ రైల్వేకు పేరుంది. అయితే ఇన్ని విశేషాలు ఉన్న భారతీయ రైల్వే ఎన్నో వింతలకు కూడా నెలవుగా ఉంటుంది. తాజాగా ఓ అరుదైన ఘటన వెలుగులోకి వచ్చింది. హోలీ పండగ ముందు రోజు జరిగిన ఈ సంఘటన అందరినీ ఆకర్షించింది. ముంబై వారణాసి కామయాని ఎక్స్ప్రెస్లో ఓ గర్భిణీ మహిళ ప్రయాణం చేసింది. అదే సమయంలో పురిటినొప్పులు రావడంతో కదులుతున్న రైల్లోనే ఆ మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సదరు మహిళ తన భర్తతో కలిసి మహారాష్ట్రలోని నాసిక్ నుంచి మధ్యప్రదేశ్లోని సత్నాకు రైల్లో బయలుదేరి వెళ్తుండగా మహిళకు పురిటినొప్పులు వచ్చాయి. దీంతో అదే కోచ్లో ఉన్న ఇద్దరు మహిళా ప్రయాణికులు సాయంగా నిలిచారు. రైల్వే అధికారులకు వెంటనే సమాచారం అందించగా ఆర్పీఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. వెంటనే రైల్ని విషిదా రైల్వే స్టేషన్లో ఆపి డెలివరీ చేశారు. ఆ మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. రైల్లో పుట్టిన ఆ చిన్నారికి కుటుంబ సభ్యులు రైలు పేరునే పెట్టారు. కామయని అని నామకరణం చేశారు. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.